సైరా రిలీజ్ కు ఇప్పట్లో మోక్షం కలగటం లేదు. సమ్మర్ కు రావాల్సిన సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాత రామ్ చరణ్ స్వయంగా అనౌన్స్ చేశాడు. మెగా ఫ్యాన్స్ ఇంకో 10 నెలలు వెయిట్ చేస్తే గానీ సైరా సినిమాను చూడలేరు. ఈ ప్రతిష్టాత్మక మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇచ్చాడు చెర్రీ. అన్ని అనుకున్నట్టు జరిగితే సైరా నరసింహారెడ్డి ఈ సంక్రాంతికి వచ్చేది. షూటింగ్ లేట్ అవడంతో సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్టు చెర్రీ గతంలో ప్రకటించాడు. వినయ విధేయరామ ప్రమోషనల్లో భాగంగా సైరా రిలీజ్ ఎప్పుడని అడిగితే దసరాకి విడుదలకు ప్లాన్ చేస్తున్నామన్నాడు రామ్ చరణ్. సైరా రీషూట్ కారణంగానే రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడిందన్న వార్తకు రీషూట్ చేసేంత డబ్బు లేదని చమత్కరించాడు. పెద్ద సినిమాల షూటింగ్ అనుకున్న టైంలో పూర్తి కావని, కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కామనే అన్నాడు రామ్ చరణ్. అఖిల్ హీరోగా కొణిదల ప్రొడక్షన్స్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తుందని వచ్చిన వార్తను చెర్రీ ఖండించాడు. నాన్నగారి కోసం స్థాపించిన బ్యానర్ ఇది, నేను కూడా ఇందులో నటించను, కొణిదల ప్రొడక్షన్స్ ఓన్లీ ఫర్ మెగాస్టార్ అని తేల్చి చెప్పేశాడు రామ్ చరణ్. ఖైదీ నెంబర్ 150తో కొణిదల ప్రొడక్షన్స్ను స్థాపించిన చెర్రీ సైరాను 200 కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తున్నాడు. మెగాస్టార్ 3 సినిమా కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కనుంది. దీనికి కొరటాల శివ దర్శకుడు. ఫర్ 2019 ఒక ప్రొడ్యూసర్గా నాకు అది ఒకటే, ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా మా సినిమాకే ఉండాలని నా కోరిక. వినయ విధేయరామ తర్వాత రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా సంక్రాంతి తర్వాత 2 షెడ్యూల్ మొదలవుతుందని, ఇందులో తన పాత్ర అందరికీ నచ్చుతుందన్నాడు రామ్ చరణ్. ఎన్టీఆర్తో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా రాకముందు నుంచే తనకు మంచి స్నేహితుడని చెప్పాడు.